నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేషనల్ గేమ్స్ ని తిలకించిన మంత్రి ఆనందబాబు, క్రీడలు అద్భుతంగా జరుగుతున్నాయంటూ ప్రశంసార్. మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆర్ఎంపీలు ముందుండాలి, ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. అధునాతన వైద్య సేవలు ఇచ్చే స్థాయికి ఎదగాలంటూ ప్రకటన. దివ్యాంగుల అభ్యున్నత కోసం ప్రభుత్వం కృషి, ఎమ్మెల్యే వెల్లడి. దుప్పట్లు, మూడు చక్రాల సైకిల్ పంపిణీ. ఇక వార్తలోకి వెళ్తే, జాతీయ స్థాయిలో జరుగుతున్న బ్యాడ్మింటన్ పోటీలు తెనాలికే వన్నె తెచ్చాయని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. క్రీడా పోటీలు అద్భుతంగా జరుగుతున్నాయని కితాబిచ్చారు. పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో మూడో రోజు జరుగుతున్న జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు మంత్రి నక్కా ఆనందబాబుతో పాటుగా రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్, కళ్యాణ్ హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముమ్మల్నేని వెంకట సుబ్బయ్య, అర్జున్ అవార్డు గ్రహీత క్రీడాకారిణి జ్యోతి సురేఖలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెనాలిలో జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించటం తెనాలికే గర్వకారణమని ఆయన తెలియజేశారు. 30 రాష్ట్రాలు ఈ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనటం ఎంతో సంతోషమని, ఈ పోటీలు తెనాలిలో నిర్వహించేందుకు కృషి చేసిన శాసనసభ్యులు ఆల్పాటి అభినందనీయులని ఆయన తెలిపారు. పట్టణం తెనాలి శాసనసభ్యులు ఆతిథ్యం ఇస్తున్నటువంటి పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇతర కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 31వ జాతీయ షటిల్ టోర్నమెంట్ U13-15 తెనాలిలో జరపడం అనేది మనందరికీ ఎంతో గర్వకారణం. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో 31 రాష్ట్రాల నుంచి 550 మంది పైన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనటం, మరి 31 భాషలు, భారతదేశం విభిన్న భాషలు, కులాలు, మతాలు, భిన్నత్వంలో ఏకత్వం ఉండేటువంటి మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు తెనాలి రావడం అనేది మనం చేసుకున్న అదృష్టం. ఈ తెనాలి పట్టణంలో గత 4-5 రోజులుగా మరి వాతావరణం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా, ఎన్ని భాషలు మాట్లాడే U13-15 అంటే బాలురు బాలికలు వీరందరూ కూడా ఇక్కడ ఆటల్లో తేలియాటం అనేది మనందరం కూడా ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని మన దగ్గర నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి ఈ టోర్నమెంట్ మనకు తీసుకొచ్చినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏది చేసినా మనం తెనాలి పట్టణంలో ఈ పట్టణం వేదికగా చేసుకుని అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో ఎడ్ల పందాలు నిర్వహించిన, అదేవిధంగా గతంలో కూడా టోర్నమెంట్స్ చేశాం. మనం ఈ స్టేడియం నూతనంగా నిర్మాణం చేసినప్పుడు స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ నిర్వహించాం, అదేవిధంగా ఇప్పుడు ఈ షటిల్ టోర్నమెంట్. రణరంగ చౌక్ స్వాతంత్రంలో అమరులైనటువంటి వీరుల్ని స్మరించుకునే విధంగా రణరంగ చౌక్లో మరి వారిని స్మరించుకునే కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా వీటన్నిటికీ మించి మరి పట్టణాన్ని కానీ పరిసర గ్రామాలు కానీ అభివృద్ధి చేసుకునే విధానంలో కూడా పోటీ పడి మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి. రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తున్నారని ఆయన తెలియజేశారు. ఎంతో కష్టంతో కూడిన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు తెనాలిలో నిర్వహించిన ఘనత తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజప్రసాద్ గారికి దక్కుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నేషనల్ 31st సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలు ఈ డెల్టా ప్రాంతంలో తెనాలి పట్టణంలో ఇంత పెద్దగా నిర్వహించిన నిర్వాహకులందరికీ, ప్రత్యేకంగా మా గురుగారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే వారు ఏ కార్యక్రమం చేసినా కూడా పెద్ద ఎత్తున అందరికీ ఉపయోగపడే కార్యక్రమం, అలాగే ఈ పేరుకు ఈ ప్రాంతానికి ఒక వెన్న తెచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా 500 మంది పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ కూడా చాలా జాగ్రత్తగా, అంటే వాళ్ళకి ఇక్కడికి రావడం, తీసుకెళ్ళడం, అకామిడేషన్, ఫుడ్ అన్నీ అరేంజ్ చేయడం చాలా పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని సంవత్సరం పాటు వారు అధ్యయనం చేసి ఇంత మంచి కార్యక్రమం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక,
అందరూ కూడా అంటే చిన్న చిన్న దేశాలు ఎక్కడికో రాణిస్తూ ఉన్నాయి స్పోర్ట్స్లో. మనకి దేంట్లో రాణించగలమో దాంట్లో ఆ యొక్క స్వతంత్రం పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళు నైపుణ్యాన్ని తీసుకుని వచ్చే దిశగా మనం బేసిక్గా కింద లెవెల్లో కూడా అన్ని ప్రాంతాల్లో మనం వారికి ఆ సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ రాష్ట్రంలో ఎన్నో కేంద్రాలు, క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మండలాల్లో అలాగే గ్రామాల్లో కూడా చేయాలని చెప్పే లక్ష్యంతో ఒక నూతన పాలసీ తేటమే కాకుండా వాళ్ళకి ప్రోత్సాహకరమైన చాలా కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తూ ఉన్నారు. దాంట్లో ఇలాంటి మా శాసనసభ్యులు మనలందరూ కూడా చేసుకుని మన ప్రాంతాలు చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఎక్కడో చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చినటువంటి సింధు కానీ సైనా కానీ, ముఖ్యంగా మా సొంత గ్రామం అంటే రేపల్ నియోజకవర్గం తీర ప్రాంతం అలాంటి దాంట్లో మా సొంత గ్రామంలో ఉన్న జ్యోతి సురేఖ అమ్మాయికి ఈ సంవత్సరంలో అర్జున అవార్డు రావటమే కాకుండా అర్జున అవార్డు అయిన తర్వాత కూడా వరల్డ్ ఆర్చరీలో అంటే ఇండియాలో ఎవరికి రాలేదు, ఫస్ట్ ఈ అమ్మాయికి వచ్చింది మొన్ననే అక్టోబర్ నెలలో మెక్సికోలో. దాని తర్వాత మొన్న ఏదైతే బంగ్లాదేశ్లో జరిగినాయో దాంట్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కూడా వచ్చినాయంటే ఇవన్నీ ఎలా వచ్చినాయి, ఎలా అంటే అమ్మాయి యొక్క కృషి తపన ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్, టీచర్ సపోర్ట్. అమ్మాయి అద్భుతం చదువుతుంది, కేఎల్ యూనివర్సిటీ చదువుతూ ఉంది, దాంతోపాటు ఎక్కడో ఎక్కడ నాసిక్ ఎక్కడ ట్రైనింగ్ అది సోనిపత్లో ఉండి అక్కడ ట్రైనింగ్ తీసుకోవటం అట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం, దాని తర్వాత అమ్మాయికి అర్జున అవార్డు రావటం, దాని తర్వాత ప్రభుత్వం కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఎన్నో చేస్తూ ఉంది. ఇప్పుడు అందరూ కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చి ఇట్లా సింధులాగా సైనాలాగా మా వెన్నం జ్యోతి సురేఖలాగా అలాగే శ్రీకాంత్ లాగా అందరిలాగా తప్పకుండా అవ్వాలి. దానికి పూర్తిగా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకారం ఇస్తూ ఉంటుంది. ఇచ్చేసిన ప్రతి ఒక్క క్రీడా కార్యాలయాలు క్రీడాకారులు అందరూ కూడా ప్రత్యేకంగా విశ్వాస తెలియజేసుకు అందరూ కూడా. తెనాలి శాసనసభ్యులు ఆల్పాటి రాజన్ ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో 3వ రోజు 145 టీములు పాల్గొన్నాయని ఆయన తెలియజేశారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులకు వారి తల్లిదండ్రులకు అన్ని వసతులను కల్పించేందుకు కమిటీ వారు చేసిన కృషి అభినందనీయమని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా సక్సెస్ అవుతా ఉంది. 3వ రోజు ఆనందబాబు గారు, కల్లం హరినాథరెడ్డి గారు, అదేవిధంగా వెంకటసుబ్బయ్య గారు, దారిలో ఉన్నారు శారద గారు, మన సత్యప్రసాద్ గారు, వారితో పాటు ఇంకొక ఈ మధ్య అర్జున అవార్డు గ్రహీత మన అమ్మాయి జ్యోతి సురేఖ రాబోతా ఉంది. మరి వీళ్ళందరిని మా ఆహ్వానాన్ని మన్నించి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని సక్రమంగా జరిగింది. నిన్న 146 మ్యాచ్లు జరిగినాయి, వాళ్ళు 145 మ్యాచ్లు జరిగినాయి ఒకటి తగ్గి, రేపు 120 మ్యాచ్లు జరగబోతూ ఉన్నాయి. చక్కటి భోజన సౌకర్యం, అంతేకాకుండా ఇక్కడ ఆడేవాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఆడుతూ ఉన్నారు. అది నాకు గొప్ప ఆనందం ఏంటంటే ఇది వేరే ప్రదేశం అనుకోవట్లా, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు రాజస్థాన్లో ఆడినట్టుగా ఆడుతూ ఉన్నారు, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు మహారాష్ట్రలో ఆడినట్టుగా, ఎవరి ఇంట్లో వాళ్ళు ఆడుకున్నట్టుగా అంత విశ్వాసం, నమ్మకం, వాళ్ళ యొక్క మనోధైర్యం ఏ రకంగా ఉందంటే ఆ రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిన ఈ కమిటీ వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ. మాజీ ఎమ్మెల్యే ముమ్మల్నేని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఈ ప్రాంతం కళలకే కాకుండా అన్ని రంగాలలో అభ్యున్నతిని సాధించే విధంగా ఎమ్మెల్యే ఆల్పాటి రాజన్ ప్రసాద్ చేస్తున్న కృషి ఎనలేనిదని ఆయన తెలియజేశారు. చదువు ఎంత ముఖ్యం, ఆటలు కూడా అంత ముఖ్యం. ఆ దిశలో తెనాలి ప్యారిస్గా నాటక రంగంలో ఒక తెనాలి నాటకాలకు కానచ్చిగా ఉండేది ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కార్యక్రమం ఎట్లా నిర్వహిస్తున్నారంటే మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశం మొత్తం 13-15 వయసు లోపల వాళ్ళని భాషలు ఎన్ని ఎవరు కూడా తెలుగు రాదు వాళ్ళకి, వాళ్ళకి ఆహార అలవాట్లు కానీ అన్ని ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇవన్నీ కంప్లీట్గా సాటిస్ఫై చేసి ఇట్లా ఆడిస్తున్నారంటే కామ్గా ఎక్కడ గొడవ లేదు ఆడుతున్నారు వెళ్ళిపోతున్నారు. ఇది ఒక అదృష్టం, రాజాగారి అదృష్టం అని తెలియజేస్తూ ఆయన నాయకత్వంలో నాటక రంగాన్ని కానీ అలాగే రాజకీయ రంగం కానీ అలాగే ఇప్పుడు ఆటల పోటీలు కానీ అన్నింటిలో కూడా ఎడ్ల పంజాలు ఏది పెట్టినా సక్సెస్ఫుల్గా ఎక్కడ విమర్శ లేకుండా డిస్ప్యూట్ లేకుండా కామ్గా దగ్గర శక్తి ఆయనకి ఆ దేవుడు ప్రసాదించినందుకు మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ. టీడీపీ నాయకులు కళ్యాం హరినాథరెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగానే తెనాలికి ఒక ప్రత్యేకత ఉందని ఆయన తెలియజేశారు. కళలకే కాకుండా నేడు ఎమ్మెల్యే ఆల్పాటి రాజన్ ప్రసాద్ సారథ్యంలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు జరగటం ప్రాంతానికి ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన తెలియజేశారు. బ్రహ్మాండంగా ఈ తెనాల్లో ఆటల పోటీలు పెట్టడం, పిల్లల్ని మంచి ఎంకరేజ్ చేయడం, అలానే మిగతా ఆటలు కూడా కండక్ట్ చేయాలని, కండక్ట్ చేసినందువల్లే రేపు ఏమనుకోకండి ఎలక్షన్ వచ్చిందంటే రేపు ఈ పిల్లలే నిలబడి మాకు ఈ నాయకులు, ఎందుకంటే
పిల్లలకు కావాల్సింది ఏంటి? సంతోషం కావాలి, బలం కావాలి, స్ట్రెంగ్త్ కావాలి, చదువుకునే అవకాశాలు కావాలి, ఉద్యోగాలు కావాలి. అన్నిటికంటే ముందు ఉద్యోగాలు. ఎప్పుడైతే మరి ఆటల్లో బ్రహ్మాండంగా స్ట్రెంగ్త్గా తయారవుతారో వాళ్ళు ఉద్యోగం చేయాలనుకోరు. 10 మందికి ఉద్యోగం ఇవ్వాలని అనుకుంటారు. ముందు ఉద్యోగం ఇవ్వాలంటే ఇండస్ట్రీ స్థాపిస్తారు. వాళ్ళ గవర్నమెంట్ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ఇండస్ట్రీ అంటారు చెన్నై, చిన్న ఇండస్ట్రీలని పెట్టడానికి బాగా ప్రోత్సహిస్తున్నారు. ముందు నిన్న కాక మొన్న మనం ట్రంప్ గారి కుమార్తెను చూసాం. ఆయన వచ్చిన తర్వాత మన ఆనంద సహజంగా భారతదేశంలో ఎక్కడో ఒక 30వ స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేయడం, దాన్ని బ్రహ్మాండంగా మనందరూ సక్సెస్ చేయించుకోవడం, ఇదంతా ఉత్సాహం ప్రోత్సాహంగానే ఉంది. ఆ ప్రోత్సాహం అందిపుచ్చుకున్నట్టుగా మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏటలు ప్రారంభించడం చాలా సముచితంగా ఉంది, గొప్పగా ఉంది. ఈ కీర్తి ప్రముఖ క్రీడాకారిణి అర్జున్ అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఆమె తెలియజేశారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆమె తెలిపారు. తెనాల్లో జరిగిన 31st నేషనల్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ బ్యాడ్మింటన్కి నన్ను ఇట్లా పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చిన ప్లేయర్స్ అందరికీ నేను గుడ్ విషెస్ చెప్పదలుచుకున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. వాళ్ళు బాగా చేసి పర్ఫామ్ చేసి మెడల్స్ ఇక్కడనే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మెడల్స్ కంట్రీకి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంజేల వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాపత్రుని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంపీలకు ఇచ్చిన గుర్తింపును సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తెనాల డివిజన్ ఆధ్వర్యంలో స్థానిక గౌతమ్ గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆర్ఎంపీ డాక్టర్ల పట్ల ప్రజలకు అమితమైన విశ్వాసం ఉంటుందని, డాక్టర్ల కన్నా ఆర్ఎంపీల వైద్యంపై ప్రజలకు నమ్మకం ఉండేదని ఆయన తెలియజేశారు. కాలం మారిన కొద్దీ వస్తున్న అధునాతన వైద్యాన్ని ఆర్ఎంపీలు అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. ఆర్ఎంపీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి మరువలేదని ఆర్ఎంపీలకు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్ఎంపీల మీద ఎలాంటి అపవాదులు రాకుండా ఉండే విధంగా ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఒకటి మనం నమ్మాల్సింది ఏంటంటే, ట్రెడిషనల్ మెడికల్ సిస్టమ్ నుంచి ఇదివరకు నాడి చూసి వైద్యం చేసేవాళ్ళం. అస్తవాసి మంచిదని చెప్పుకుంటూ ఉంటాను ఊళ్ళల్లో. మీ అందరు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీ అందరికి తెలిసిన విద్య. ఈ రోజున యావరేజ్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ 76 యావరేజ్. మానవుడి యొక్క సరాసరి జీవితం ఏ రకంగా మనం జీవిస్తున్నామంటే 76 పరిమితి చేసింది. ఒక 20 క్రితానికి ఇప్పటికి చూసుకుంటే 49-20 క్రితం ఉంటే, ఇవాళ 76 అంటే 27 ఒకేసారి ఆ స్పాన్ ఆఫ్ లైఫ్ పెరిగింది. సో హెల్త్ కేర్ తెలియకుండానే మనం డెవలప్ అయ్యాం. ఆ హెల్త్ కేర్ డెవలప్ అయ్యే దశలో మీ అందరికి ఇంకొక మాట కూడా చెప్పాలి. సందర్భంలో నేను 99 మినిస్టర్ అయితే మీ అందరు నన్ను ఇన్వైట్ చేసి మొట్టమొదటిసారిగా ప్రెసెంటేషన్ చేసినప్పుడు, అయ్యా మా అందరికీ ఒక ముక్తి మోక్షం కలగజేయమంటే అదొక 1 సంవత్సరం, ఇదొక 17-18 సంవత్సరాలు అయింది మీకు ముక్తి మోక్షం కలగటానికి. మిమ్మల్ని అందరిని రికగ్నైజ్ చేసి ప్రభుత్వాన్ని దూషించారు, మిమ్మల్ని అందరిని రికగ్నైజ్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారిని అమ్మ నా గుర్తు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఆర్ఎంపీలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేసిన కృషి మరువలేదని ఆయన తెలియజేశారు. ఆర్ఎంపీల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎల్లని కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. మోదుగు సత్యనారాయణ గారు
అమర్తులూరు వెంకటాచార్యులు గారు, ఈపూరు పిచ్చయ్య గారు, తెనాలి అయ్యప్ప గారు, అట్లాగే కుచ్చెళ్ళపాడు వెంకటేశ్వర్లు గారు, ఎంతోమంది మహానుభావులకి వారి స్వహస్తాలతో మరి ఆశీస్సులు అందించి ఆ రోజు నుంచి మరొక్కసారి మీకు గుర్తుచేస్తున్నా, మనకి ఈ రోజున రాష్ట్రంలోని ఎక్కడా జరగని విధంగా తెనాల్లో ఒక మీటింగ్ పెట్టుకున్నామండి. మా హెల్త్ మినిస్టర్ గారు కావాలని చెప్పి నేను రాజేంద్ర ప్రసాద్ గారు మినిస్టర్గా ఉన్న టైంలో మేము వెళ్ళి అడగడం జరిగింది. తప్పనిసరిగా తీసుకొద్దాం వేణుగోపాల్ అన్నారు. అదే మాట ప్రకారం మరి మంతెన అనంతవర్మరాజు గారి దగ్గర నుంచి, రేపల్లె ముమ్మల్లేని వెంకట సుబ్బయ్య గారి దగ్గర నుంచి అందరు ఎమ్మెల్యేలతో పాటు. ముందుగా యూనివర్సల్ ఉమెన్ కేర్ మరియు యూనివర్సల్ సృష్టి సంతాన సాఫల్యత పరిశోధన కేంద్రం డాక్టర్ నమ్రత వైద్య విధానాన్ని స్క్రీన్ ద్వారా ఆర్ఎంపీలకు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ల కరుణ, కాంచన, మల్లికలను ఘనంగా ఆలపాటి సత్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తెనాలి డివిజన్ కార్యదర్శి డాక్టర్ పుల్లారావు, ఉపాధ్యక్షులు డాక్టర్ రమేష్, ట్రెజరర్ డాక్టర్ రంగారావు, జిల్లా కార్యదర్శి డాక్టర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చేయూతనిస్తుందని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి తెనాలి ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్ నందు దివ్యాంగులకు దుప్పట్లు, పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల అభ్యున్నతి కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే విధంగా ఎన్నో ప్రోత్సాహ కార్యక్రమాలను అమలు చేశారని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్న దివ్యాంగుల అభ్యున్నతికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ఎందుకు రానున్నా అంటే, మీరు అనవసరంగా గొడవ చేశారనే భావం నాకు సంపూర్ణంగా మనస్ఫూర్తిగా కలిగిన భావం కాబట్టి దాన్ని మనసుకు నచ్చి చెప్పుకోలేని పరిస్థితిలో రానని చెప్పాను. ఆ తర్వాత ఏదో పొరపాటు అయిందంటే మీరు ఎత్తేసుకోండి, మీరు ఎత్తేసుకుంటే మీకు న్యాయం చేయాలని అనుకుంటున్నాను, న్యాయం చేస్తాను చెప్పి ఆ తర్వాత అందరినీ కూడా స్క్రూటినీ చేసి లిస్ట్ అవుట్ చేసి ఇంకా కొంతమంది ఏమన్నా మిగిలి ఉండొచ్చేమన్నా తెలియదు, కానీ దాదాపుగా మిమ్మల్ని అందరినీ గుర్తించి ఒక 72 మందిని గతంలో ఎవరైతే లబ్ధి పొందలేదో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే బాపట్లలో కూడా మీకు కొంతమందికి ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అడుగుతూ ఉన్నారు, గొడవ చేసింది కూడా వాళ్ళే. అంటే ఆ టైప్ ఆఫ్ విధానం ఈ ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పి, ఎవరైతే గతంలో లబ్ధి పొందారో వాళ్ళకి కాకుండా ఎవరైతే లబ్ధి పొందలేదో వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ఆ రకంగా స్క్రూటినీ చేసి డైరెక్ట్గా మనకి ఒక టీవీ ఉందనుకో, టీవీ ఎక్కడైతే తయారు చేసిన దగ్గర నుంచి రావటం, అలా ఒక చెప్పులు ఉన్నాయి చెప్పులు తయారు చేసిన దగ్గర రావటం, లేకపోతే ఒక వస్త్రం ఉంది ఆ వస్త్రం తయారు చేసినాయి, అంటే మధ్యలో ఈ కమిషన్లు ఇట్లాంటివన్నీ ఏమి లేకుండా, లేకపోతే లాభం వేసుకోకుండా, లాభం ఏంటంటే అక్కడ పనిచేసే వాళ్ళకి సరిపోయేలాగా ఇట్లాంటి మాస్టర్లు అంటే పెద్దలను పెడితే అది నిలకడగా నడిచిద్దని చెప్పి కూడా నాకు అభిప్రాయం. ఒక పని పని చేసుకోవడానికి అవకాశం ఏంటంటే ఇట్లాంటి మంచి వాళ్ళని కోరి ఏరి చూసుకొని రాజకీయం కాకుండా ఒక 10 మంచి వాళ్ళని అందుట్లో పెడితే ఆ 10 10 రకాలైన దీంతో చేస్తే దాని ద్వారా ఏదైనా 1 రూపాయి వస్తే దానికే బోనస్లా పెట్టి పేదవాడికి అతి తక్కువ ఖర్చుతో ఈ ఊళ్ళో పలానా చోటుకి వెళ్తే మామూలుగా బియ్యం అక్కడ 30 రూపాయలు ఉంటే ఇక్కడ 5 రూపాయలు దొరుకుద్ది అనే భావం వచ్చేలాగా చేయాలి. మళ్ళీ మిగతా వాళ్ళందరూ మా మీద పడకుండా, చిల్లర కొట్టాళ్ళందరూ మీద ఆళ్ళపొట్ట కొట్టేసామని అనుకోకుండా, ఇది దానికి కూడా ఆ కుటుంబ సభ్యులు వరకే దీన్ని లబ్ధి పొందేలాగా చేయాలనేది నా ఉద్దేశం, జనరల్ పబ్లిక్ కాకుండా. జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాభుత్రం జయలక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్, రేషన్ కార్డులు, నివేశన స్థలాలు వంటి వాటిని కల్పించారని ఆమె తెలియజేశారు. గత ప్రభుత్వాలు చేయలేని ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఏ రంగంలోనే సరే మనిషికి అన్ని అవయవాలు ఉన్న వాళ్ళకన్నా కూడా మీ అందరూ కూడా పోటీ పడుతూ చక్కగా చదువులో కానీ అన్ని కళల్లో కూడా మీ అందరూ ముందుంటున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఇవన్నీ గుర్తించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మీ అందరి కోసం ఇందాక చెప్పినట్టుగా
మరి టెన్షన్గా పెన్షన్ అనేది నిజంగా రాష్ట్రం విడిపోయి బడ్జెట్ లోట్లో ఉన్నా కూడా మీ అందరి కోసం మీ అందరినీ సోదర సోదరులాగా భావించి మన శాసనసభ్యులు అయితేనేమి ముఖ్యమంత్రి గారు అయితేనేమి మరి ఎంతో కష్టంతో కూడుకున్న పనిని కూడా సుసాధ్యం అనుకుని సుసాధ్యం చేశారు అసాధ్యం అనుకున్న దాన్ని. మరి దీనికి మనందరం కూడా ఎంతో ఇదిగా రుణపడి ఉండాలి. మరి అట్లాగే వృద్ధులకు కానీ అన్నీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి వృద్ధులకు కానీ మరి విడోస్ కానీ ఈ పెన్షన్స్ ఇవ్వటం అనేది నిజంగా అందరి ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. మరి అట్లాగే దివ్యాంగులు అనగానే ఆత్మస్థైర్యం గుర్తొస్తుంది ముందు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసినప్పుడు సాధించలేని ఏదీ లేదు. మున్సిపల్ చైర్మన్ పెండల వెంకట్రావు మాట్లాడుతూ ఒకవైపు పేదరికం మరొకవైపు అంగవైకల్యంతో ఉన్న వారిని అన్ని విధాలు ఆదుకోవాలనే సంకల్పంతో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దివ్యాంగులకు నివేశన స్థలాలను ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు దివ్యాంగుల సమస్యలు విని వారి సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఎమ్మెల్యే అని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని ఆయన కొనియాడారు. 1500 రూపాయలు ఇవ్వడం అంటే ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా కూడా మీ మిమ్మల్ని ఆదరించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా 1500 రూపాయల కాడికి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు మరి మీకు బుక్స్ కానీ అట్లాగే మరి బెడ్షీట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరంతా కూడా మరి మన ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా మీకు సహాయపడుతుంది. మరి అట్లాగే పట్టాలు ఇవ్వడం కానీ మరి పెన్షన్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా నిరంతరం మీ గురించే తపన పడేటువంటి ఈ ప్రభుత్వంలో మరి మీరెంతో ఆర్థికంగా లాభపడడానికి వీలు ఉంటుంది. మీకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే ప్రతి నెల 1వ తారీఖు వచ్చేసరికి మీకు 1500 రూపాయలు ఇస్తున్నామంటే మీరు గమనించగలరు. ఎందుకంటే హెల్ప్ హ్యాండ్ ఆధ్వర్యంలో ఇద్దరు దివ్యాంగులకు ఈఓపిఆర్డి విజయలక్ష్మి రజనీలు సహకారంతో ఇచ్చిన 3 చక్రాల సైకిళ్లను మరియు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అందించిన దుప్పట్లు పుస్తకాలను ఎమ్మెల్యే ఆలపాటి అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గణవర్తి సుబ్బయ్య, ఎన్సీఆర్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు వేజళ్ల ఉమామహేశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కుద్దూస్, దివ్యాంగుల నాయకులు డి కార్తీక్, ఉదయ్ కిరణ్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పేదవారికి వైద్య సేవలు పొందుతున్న రోగులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కౌన్సిలర్ అహ్మద్ బేగ్ తెలియజేశారు. ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ మరియు జామియా జీవన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న బాలింతల వార్డులో ఉన్న బాలింతలకు రొట్టెలు పండ్లను నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అహ్మద్ బేగ్ మాట్లాడుతూ సేవా దృక్పథంతోనే పేదవారికి సేవలు చేయాలన్న దృక్పథంతోనే ఈరోజు రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెనాలి టౌన్ అధ్యక్షులు నూరు గారు, అదేవిధంగా కాళేశాబాయి గారు ఆధ్వర్యంలో మరియు ముస్లిం టౌన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో, నవజవాన్ కమిటీ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంకి ఏర్పాటు చేసిన నవజవాన్ కమిటీ మరియు ఈ టౌన్ కమిటీ సభ్యులకి నేను పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నాయకులు అల్లభర్షు మాట్లాడుతూ పేదవారికి సేవా కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతోనే ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు రొట్టెలను పండ్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలియజేశారు. తెనాలి నవజవాన్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చిన్న సేవా కార్యక్రమం పెడదామని మా అసోసియేషన్ సభ్యులు మేము అనుకుని ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాం. అంటే చిన్న కార్యక్రమే, దేవుడు అనుకూలిస్తే ఇంకా పెద్ద పెద్ద ఇంకా సేవాతత్వం చేయాలని. కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ మరియు జామియా జీవన్ కమిటీ నాయకులు, ముస్లిం పెద్దలు, రిటైర్డ్ ఎస్ఐ అబ్దుల్ సక్తార్, రియాజుద్దీన్, సురేష్ జిలానీ, ఎస్కే సక్తార్, ఖలీల్ జానీభాయి, ఖలీల్ పాషా, హక్లుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని విశ్రాంత బ్యాంకు ఉద్యోగి జ్యోతుల చిన్నప్రకాశరావు క్రైస్తవ పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు. పట్టణంలోని ఇస్లాంపేటలో గల ఏసయ్య ప్రార్థన కొండ చర్చిలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి జ్యోతుల చిన్నప్రకాశరావు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి జ్యోతుల చిన్నప్రకాశరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పేద క్రైస్తవులకు దుప్పట్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలియజేశారు.
అదేవిధంగా సేవాభావంతో పేదవారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జేసీ అండ్ ఫ్యామిలీ వారు. ఈరోజు ఏసఐఏ ప్రార్థనా కొండ చర్చిలో బ్రదర్ ఆనందన్న గారి ఆధ్వర్యంలో మరి కొద్ది మందికి మేము చలికాలాన్ని గుర్తించుకొని మరి వృద్ధులకు దుప్పట్లు సంఘస్థులకు మరి మేము అదే దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మీకు కూడా వచ్చే సంవత్సరం దయచేసి దేవుని దయ వల్ల మేము బ్రతికి బాగుంటే చీరలు కూడా. బ్రదర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఏసయ్య ప్రార్థన కొండ చర్చినందు పేద క్రైస్తవులకు ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగి ప్రకాశ్రావు చేస్తున్న సహాయ సహకారాలు ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా దుప్పట్లు అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరి విశ్రాంత ఉద్యోగి జేసీ ప్రకాశ్రావు గారు ఇస్లాంపేటలోని మా ఏసఐ ప్రార్థనా కొండకు వచ్చి కొంతమంది సంఘస్థుల్ని ప్రేమించి వారు దుప్పట్లు ఉచితంగా ఈరోజు పంపిణీ చేశారు. మరి ప్రకాశ్రావు గారు మరి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగిస్తున్నారు. మరి ఆయనకిచ్చిన ఆయన ఎంతో డబ్బు కూడా ఖర్చు పెడుతున్నారు. మరి అలాంటి వారికి దేవుని దీవెనలు కలగాలని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి వారు ఇంకా ఆశీర్వదించబడాలని వారు ఇంత మంచి మనసుతో మా ఏసఐ ప్రార్థనా కొండకి వచ్చి మరి ఈ యొక్క సంఘస్థులందరినీ క్రిస్మస్ మరి పండగ సందర్భంగా పిడపరు అంశాన్ని అధికారులు పరిష్కరించకపోతే 10వ తేదీన చలో పిడపరు కార్యక్రమాన్ని చేపడతామని హిందూ చైతన్య వేదిక నాయకులు పాడిబండ్ల రామకృష్ణ అన్నారు. పిడపరు గ్రామంలోని హిందూ శ్మశాన వాటికలో ఉంచిన భౌతికాయాన్ని అధికారులు తొలగించి క్రైస్తవ ఆచారం ప్రకారం అంత్యక్రియలు వారి శ్మశాన వాటికలో చేసుకునేలా చూడాలని హిందూ చైతన్య వేదిక నాయకులు పాడిబండ్ల రామకృష్ణ అన్నారు. సున్నితమైన అంశాన్ని పెద్దది చేసేలా అధికారులు వ్యవహరిస్తున్నారని, అధికారులు చర్యలు తీసుకోకపోతే 10వ తేదీన చలో పిడపరు కార్యక్రమాన్ని చేపడతామని రామకృష్ణ ప్రకటించారు. ఎవరైతే బాధపడతా ఉన్నారో మా మతాచారాలకి ఇబ్బంది జరిగింది అని చెప్పి మేము మీకు కంప్లైంట్ ఇస్తూ ఉన్నాము. మా మీద చర్యలు తీసుకుంటా, మా మీద కేసులు పెడతా, మమ్మల్ని బెదిరించే మీ ధోరణిని ఆపాలని మేము ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదేవిధంగా రేపు 10వ తారీఖు లోపల కనుక మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోతే రేపు 10వ తారీఖు సెలవు పిడపరు కార్యక్రమానికి మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ చైతన్య వేదిక నాయకులు కార్యకర్తలు అందరూ వస్తారు. మేము ఆ భౌతికాయాన్ని ఆ పెట్టెని తీసి హిందూ మత ఆచారాల ప్రకారం దాన్ని మేము దహనం చేస్తాం. అంతవరకు రానియకుండా మీరే చర్యలు తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే జరిగే పరిణామాలకు అధికారులే బాధ్యులని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగుదేశ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి తెలుగుదేశ కార్యక్రమం తెనాల్లో 4వ తేదీ నుండి ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించే దిశగాను, అలాగే ఇంకా ఆయా వార్డుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకునేందుకు టీడీపీ చేపడుతున్న ఇంటింటి తెలుగుదేశ కార్యక్రమాన్ని 4వ తేదీ నుండి ప్రారంభించనున్నారు. 32వ వార్డులోని ఎడ్లలింగయ్య కాలనీ రైల్వే గేటు వద్ద నుండి ఇంటింటికి తెలుగుదేశ కార్యక్రమం జరుగుతుందని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేషనల్ గేమ్స్ ని తిలకించిన మంత్రి ఆనందబాబు, క్రీడలు అద్భుతంగా జరుగుతున్నాయంటూ ప్రశంసారు. మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆర్ఎంపీలు ముందుండాలి, ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి, అధునాతన వైద్య సేవలు ఇచ్చే స్థాయికి ఎదగాలంటూ ప్రకటన. దివ్యాంగుల అభ్యున్నత కోసం ప్రభుత్వం కృషి, ఎమ్మెల్యే వెల్లడి, దుప్పట్లు 3 చక్రాల సైకిళ్లు పంపిణీ. ఇక ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.